రాజకీయ ఇప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోవడం లేదు. ఈ యొక్క ఇది స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సేవా సంస్థ యొక్క కార్యక్రమాలను మనం ఈరోజు చేపట్టడం జరిగింది. రాజకీయాలు వద్దు, రాజకీయాల పార్టీకి రాజకీయాలు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. దానికి ఎటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా అధిగమించి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటాను. ఇవన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా అధిగమిస్తారు. ఇది ఒక కొన్ని రోజులు ఆలస్యం కావచ్చే కానీ విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్చకుండా ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఆపలేరు. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చడం తీసుకురావడం మూడు రాష్ట్రాల నుంచి మూడు ప్రపోజల్స్ 3 డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అది శాసన మండలి పునరుద్ధరణకి 3 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయన్నటువంటి విషయం తెలుస్తుంది. మనం రద్దు కోసంగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతా ఉన్నాం. చట్ట ప్రకారం తప్పకుండా ఈ విషయంలో విజయం సాధిస్తాం. అమరావతికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి విషయం నాకు తెలియదు. కానీ సుజనా చౌదరి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే ఆయన కొన్ని వేల ఎకరాలని అమరావతి చుట్టూ కొన్నారు కాబట్టి ఆయనకి బ్యాంకులను మోసం చేయడం ధనార్జనే ఆయన యొక్క ప్రథమ ధ్యేయం కాబట్టి ప్రజాప్రయోజనాలని ఆయన విస్మరిస్తూ ఆయన స్వప్రయోజనాల కోసం అటు చంద్రబాబు నాయుడు ఇటు సుజనా చౌదరి ఆహర్నిశాలు పనిచేస్తున్నారు కాబట్టి వారి ప్రయత్నాలు ఏవి నెరవేరవు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్